కొండేపి నియోజకవర్గంలో ఎమ్మెల్యే డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి కందుకూరు టీడీపీ అభ్యర్థి పోతుల రామారావు సమక్షంలో సుమారు 100 కుటుంబాలు టీడీపీలో చేరారు. జరుగుమల్లి మండలం చిర్రికుర్రపాడు గ్రామానికి చెందిన పోతుల రామారావు వర్గీయులు కొత్తపల్లి సురేష్, ఎన్ బాపయ్య ఆధ్వర్యంలో ఎన్ శ్రీహరి, తానికొండ రాజా, ఎన్ వెంకటేశ్వర్లు, ఎన్ శ్రీను, ఎన్ శ్రీహరి చిర్రికుర్రపాడులో టీడీపీలో చేరారు. రెండు వాగ్దానాలు చేశాం మన తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక. ఒకటి, ఈ బ్రిడ్జ్ అన్నాం, అప్పుడు పెద్ద న్యాయంలో కట్టించాం. మీ పురాతనగా పాడుబడిపోయిన సమస్య ఉప్పలపాడు నుంచి చిరుగురుపాడు రోడ్డు, అది కూడా మనం ఇక్కడ టెండర్లు కూడా పిలవడం జరిగింది, ఆ పనులు కూడా స్టార్ట్ అయినాయి. అది తెలుగుదేశం పార్టీకి రామాలయాన్ని కూడా ఇక్కడ గ్రాంట్ కూడా ఇవ్వడం జరిగింది. అది తెలుగుదేశం పార్టీకి పని అన్నా బాధ్యత అన్నా ఉన్న చిత్తశుద్ధి. మీరందరూ దయ ఉంచి, ఇది వన్ సైడ్ గ్రామం కాబట్టి మీరు ఇంకా రెట్టింపు ఉత్సాహంతో మాకు మండలంలో పలానా దగ్గర వీక్ ఉంది, ఇక్కడ కాదు, మీరు వెళ్ళి అక్కడ ఓట్లు అడగని చెప్పే ధైర్యాన్ని మీరు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు తెలుగుదేశం పార్టీ మంచి మెజార్టీతో గెలవబోతా ఉంది. మీరు ఈ 10 రోజులు 4 రోజులు ఉన్న ఇంకా మన ఎన్నికలు కష్టపడి పనిచేయండి, మీకు పార్టీలో తగిన గుర్తింపు ఉంటుంది, మీకు దామచర్ల కుటుంబం ఎప్పుడు అండగా ఉంటుందని సభాముఖంగా తెలియజేస్తూ, ఒక మంచి అవకాశం మీరు అందరు ఇచ్చినందుకు ఈరోజు మనం ఒక శుభ పరిణామంతో ముందుకెళ్తున్నాం. మన మండలంలో ఈరోజు జరుగుమల్లి మండలం అంటే తెలుగుదేశం పార్టీకి అత్యధిక మెజార్టీ వచ్చే మండలం. ఇక్కడ మీరందరూ కొందరు మన పార్టీలోనే ఉండి, మొన్నటిదాకా 2 సంవత్సరాల క్రితమే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, నువ్వు ఎంపీగా పోటీ చేయాలని ఒక పెద్ద మనిషి చెప్తే చేస్తానని చెప్పి చివరికి మన పార్టీని నిర్వీర్యం చేసే పరిస్థితి వచ్చి నేను చేయనని చెప్పి వేరే పార్టీకి వెళ్ళాడు. ఈరోజు ఆ పార్టీలో పదవులు అనుభవించి ఇక్కడ మన మండలం మీద ఇంకో పెద్ద నాయకుడు పెత్తనం చేయడానికి వస్తా ఉన్నాడు. దయచేసి వాళ్ళు చెప్పే కలబోలే మాటలు నమ్మకండమ్మా. ఈరోజు దర్శిలో మంచి మెజార్టీతో కలిసే మన సిద్ధ రాఘవరావు గారు కేవలం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్పడంతో నేను చేస్తాను సార్ అని చెప్పి ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నందుకు అతను మీరందరూ ఒకసారి కరతాల దూరంతో మీరు అక్షల దూరాలతో అతన్ని అభినందించాలి. ఒక మంచి వ్యక్తి సిద్ధ రాఘవరావు గారు, అలాగే నీతి నిజాయితీలకు మారిపోయినటువంటి మన స్వామి గారిని మీరు అఖండ మెజార్టీతో గెలిపించాలని. ఈ 5 సంవత్సరాల్లో ఒక మంచి టీంతో మనం పనిచేశాం. ఎంపీపీ గారు కానీ, జెడ్పీటీసీ గారు కానీ, ఎమ్మెల్యే గారు కానీ, మండల పార్టీ అధ్యక్షుడు కానీ, అందరం ప్రజల సమస్యల పట్లే పోరాడలేదు తప్పితే వ్యక్తిగత స్వార్థాలతో ఎవ్వరూ పనిచేయలేదు. ఇది తెలుగుదేశం పార్టీ కుటుంబం కాబట్టి మనందరం కష్టించి పనిచేద్దాం. రిజల్ట్ తెలుసుకున్నాక మన గ్రామానికి ఏం కావాలో మనం తెలుసుకుందాం. కాబట్టి ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చ్ రోడ్, చీరాల, సెల్ 9000808198, మానేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, ఎంబీఏ, బిఎల్.